గణేషామహ గాయత్రీదేవి నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయలందరికీ కూడా శుభోదయం ఈరోజు శ్రీ చంద్రమాన శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము గిరేష్మూర్తు ఆషాఢ మాసము తారీఖు పదిహేడో తారీఖు జూలై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వారము సోమవారము తిథి అమావాస్య రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల దాకా కూడా అమావాస్య ఉండి తదుపరి పాడ్యమే వస్తుంది నక్షత్రం పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల దాకా కూడా పునర్వసు నక్షత్రం ఉండి తదుపరి పుష్పమీ నక్షత్రం వస్తుంది వర్జం మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషాలు ప్రారంభమై ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు ప్రారంభమై ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం మూడు గంటల ఆరు నిమిషాలు ప్రారంభమై మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల దాకా ఉంటుంది అమృతగడియలు రాత్రి రెండు గంటల ఏడు నిమిషాలు ప్రారంభమై మూడు గంటల యాభై ఒక్క నిమిషం దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం ఈరోజు సోమవారం కాబట్టి ఈశ్వరుడికి కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే కనుక మీరు మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఏ రకంగా ఈశ్వరుడికి పూజ చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరిగింది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఈశ్వరుడికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది పొద్దున్నే లేచి స్నానం చేసి మీ పూజా మందిరంలో కూర్చుని ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేతులతో శివుడికి ఈరోజు పూజ చేసుకోవడం వల్ల మీకు ఈ రోజంతా కూడా అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవడమే కాకుండా లాభదాయకంగా ఉండడమే కాకుండా ఈ రోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ముందుగా మేష రాశి వారి యొక్క ఫలితాలు తృతీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం బ్రహ్మాండంగా కనపడుతోంది తల్లిదండ్రుల పూర్వక ఆస్తులు కనపడుతూ ఉన్నాయి అలాగే కోర్సు వివాదాలు పరిష్కారం అవుతాయి బంగారం కానీ వస్తువులు కానీ ఈ విద్యుత్ వాహనాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు గృహాలు కట్టాలనుకునే అనుకూలతలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలతో పాటుగా శ్రమకతగ్గ ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు కోపాన్ని తగ్గించుకుంటారు మంచి నడవడిక క్రమశిక్షణ సమయస్ఫూర్తి బ్రహ్మాండంగా పెరుగుతాయి తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ప్రభుత్వ ప్రయత్న పథకాలు పొందగలుగుతారు మానసికంగా మీరు ఆనందంగా ఉంటూ ఇతరులను ఆనందంగా ఉంచగలుగుతారు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంతో పాటుగా మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు కుటుంబంతో ప్రయాణాలు మీకు బాగా లాభిస్తాయి మంచి పదవీ అధికార యోగ్యతలు లభించే అవకాశాలు గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా కనపడుతున్నాయి మంచి మంచి నూతన వ్యవహారాల ఒప్పందాలు లేదా కొత్త కొత్త కాంట్రాక్టులు ఒప్పుకునే అవకాశాలతో పాటుగా ఆర్థిక ఎదుగుదల బాగా కనబడుతుంది క్రయ విక్రయాల వల్ల లాభం కనబడుతోంది రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు ప్రేమికుల మధ్య కలయికలు భార్యాభర్తల మధ్య విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలిసే అవకాశాలు కుటుంబ సఖ్యత కనపడుతోంది ఆదాయానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఆదాయం పెరుగుతుంది అని చెప్పొచ్చు రుణాలు తీర్చడానికి మీరు వేసుకునే ప్రణాళికలు ఖచ్చితంగా అమలవుతాయి అలాగే బ్యాంకు రుణాలు మంజూరయ్యే అవకాశాలతో పాటుగా కుటుంబంతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు శుభకార్యాలకు వెళతారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆరోగ్యం పట్ల మెలకువలు తీసుకుంటారు వ్యాయామం చేయడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు విద్యార్థులు కూడా పై అయితే పై ఎవరైతే మీకు ఒక పెద్దలుంటారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినడం తోటి స్నేహితులతో ఎక్కువగా చదువుకోవడానికి ప్రయత్నం చేయడం వ్యసనాలు తగ్గించుకోవడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా కీలక వ్యవహారాలు ఉండే సమస్యలు పాటుగా మెంటల్ టెన్షన్లు తగ్గడము ఒత్తిడి తగ్గడంతో పాటుగా సామరస్యంగా ఈరోజంతా కూడా ఉద్యోగ కార్యాలయంలో ఆనందంగా గడిపే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి మనశ్శాంతి కుటుంబంలో కలహాలు తగ్గడము ప్రేమించిన వ్యక్తులతో కలయిక ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా కాలం గడపడం వస్తువులు కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా కుటుంబ సౌఖ్యం కనబడుతుంది వ్యాపారస్తులందరూ వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఉన్నాయి గతంలో చేసినటువంటి నష్టాలన్నీ కూడా భర్త అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే వారికి విశేష లాభాలతో పాటుగా వ్యాపారపరంగా ఈరోజు డబ్బులు కనిపిస్తాయి మీకు అని చెప్పొచ్చు అయితే ఈరోజు ఈ రాశివారు శ్రీ దుర్గాష్టకాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యంగా చాలా ఇబ్బందులు కనపడుతూనే జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకోవడం ఇతరుల చేత సేవ చేయించుకునేంత ఆరోగ్య సమస్యలు అనుకున్న లక్ష్యాలు నెరవేరక మనోవేదన ఇతరులను ప్రభావితం చేయడం కోసం ప్రయత్నం చేసినా అవతల వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోవడము విశ్రాంతి లేకుండా శ్రమపడిన సరైనటువంటి ఆదాయము ఫలితము లేకపోవడము తరచు అసహనానికి లోనడము విరక్తి ఆలోచనలు మెంటల్ టెన్షన్లు మనోవేదనకు గురవడము వస్తువులు చెడిపోవడము లేదా వాహనాలు పాడైపోవడము దూర ప్రయాణం వల్ల ఇబ్బందులతో పాటుగా విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి మీలో క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్నది సాధించలేని పరిస్థితులు కనపడుతున్నాయి ఈరోజు క్రయ విక్రయాలలో నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి స్థలాలు కానీ పొలాలు కానీ వాహనాలు కానీ కొనడం అమ్మడం మంచిది కాదు మీలో సున్నితమైనటువంటి మనస్తత్వం వల్ల అవతరాలు ఏదైనా అంటే కనుక తట్టుకోలేని పరిస్థితి కనబడుతుంది చెప్పుకోలేని కష్టం ఎదురవడము మీరు చేసినటువంటి తప్పుకి మనసులో బాధపడడము మీలో తప్పుడు నిర్ణయాల వల్ల నష్టంతో పాటుగా వ్యసన పొరలకి ప్రమాదాలు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారంలో డబ్బులు నష్టపోయే అవకాశాలు నమ్మక ద్రోహాలు తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు అలాగే అనవసరమైనటువంటి ప్రైవేట్ వ్యవహారాల్లో లేదా కొన్ని రకాల చిట్ ఫండ్స్లో డబ్బులు పెట్టి మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి ఎవరికి డబ్బులు అప్పివ్వడం కానీ లేదా చేయబదరవడం కానీ మంచిది కాదు ఈరోజు అలాగే తినేటప్పుడు ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి వాహనాలు నడిపే వారి జాగ్రత్త వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి ఈరోజు ఈరోజు విపరీతమైన ఖర్చులు కుటుంబం వల్ల ఖర్చులతో పాటుగా ఆదాయం తగ్గే అవకాశాలు రుణ బాధల యొక్క ప్రభావం మీద పడే అవకాశాలు కుటుంబం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా కుటుంబంలో చికాకులు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ప్రేమికుల మధ్య చిన్న చిన్న విరోధాలతో పాటుగా స్నేహితులతో సమస్యలు కనపడుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిసి అవకాశాలు అలాగే నడునొప్పు నొప్పు కానీ మెడనొప్పులు కానీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి కాలయాపన టైం వేస్ట్ చేయడంతో పాటుగా వృధా ప్రయాణాలు వృధా ప్రయాసాలు కనపడుతున్నాయి తోటి స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి వ్యామోహాలకి దూరంగా ఉండాలి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా మీ పనితీరు బాగుండక కానీ సమయానికి అనుకున్న పనులు పూర్తవ్వక కానీ ఉద్యోగ కార్యాలయంలో టెన్షన్ల వల్ల కాని సమస్యలు అలాగే ఉద్యోగపరంగా గండములు కూడా కనపడుతున్నాయి స్త్రీలకి మనస్సులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడము కుటుంబంలో వేదలు లేకు లేదా కొన్ని వేధింపులు గురయ్యే అవకాశాలు మెంటల్ టెన్షన్లు అనారోగ్య సమస్యలు ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు కనపడుతుంది వ్యాపారస్తులతో కూడా వ్యాపారంలో ఒడిదురుకులతో పాటుగా ముండి బకాయిల వాళ్ళ ఇబ్బందులతో పాటుగా వ్యాపారం సరిగ్గా సాగక అంతంత మాత్రమైన లాభాలతో రోజంతా కూడా చికాగ్గా కనబడుతుంది అన్ని రంగాల వారికి ఈరోజు చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ హయగ్రీవస్థుతిని పారాయణ చేసుకున్నట్లయితే దగ్గరలో ఉండేటట్టు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే కనుక మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా ఆనందదాయకమైనటువంటి రోజు ఎదుటి వారు మిమ్మల్ని ఇష్టపడేలా వ్యవహరిస్తారు గృహంలో ఆనందము కుటుంబంలో కలహాలు తగ్గడము ఎక్కువ సమయం కుటుంబంతో గడపడం ప్రేమించే వ్యక్తులతో ఆనందంగా కాలం గడపడం మనసులో ఉండేటటువంటి విషయాలు బయటికి పంచుకోవడానికి ప్రయత్నం చేయడం కష్టాలు తీరడంతో పాటుగా సమస్యలు పరిష్కరించుకోవడం ఇతరుల యొక్క సమస్యలు విని వాళ్ళకి సహాయం చేయడంతో పాటుగా అర్థం కాని విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మీ జీవితంలో ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గించుకోవడానికి ప్రయత్నించడంతో పాటుగా మీలో ధైర్యము సాహసోపేతమైన గుణము బ్రహ్మాండంగా పెరుగుతాయి అలాగే కోప ఆవేశాలు తగ్గించుకోవడం శాంతంగా మాట్లాడడం శాంతంగా ఆలోచించి సమస్యలు పరిష్కరించుకోవడంతో పాటుగా గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు భవిష్యత్తు గురించి డబ్బులు దాచడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ పాలసీలు కట్టడం కానీ ఇళ్ల స్థలాలు కొనడం కానీ గృహాలు కొనడం కానీ బంగారం కొనడం కానీ చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రోజంతా కూడా మీకు మంచి అనుకూలతలు కనపడుతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది శారీరక దృఢత్వం పెరుగుతుంది మిమ్మల్ని ప్రేమించే వారితో ఎక్కువ కాలం గడుపుతారు వాళ్ళు సంతోషపెడతారు ప్రయాణాలు చేస్తారు ఇంటిని సంతానాన్ని కుటుంబాన్ని బాగా పట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తారు విద్యార్థులు కూడా గతంతో పోల్చుకుంటే చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది ధైర్య సాహసోపేదం కూడా మీలో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి డబ్బులు సంపాదించడానికి తెలివితేటలు ఉపయోగిస్తారు దాచినటువంటి డబ్బులు జాగ్రత్తగా వినియోగించుకోగలుగుతారు మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు ఏ రకంగా అయిన సరే రుణాలు మనం బయటపడాలనే తపన బ్రహ్మాండంగా పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరగడం వివాహాది శుభకార్యాలు కుదరడంతో పాటుగా ఆస్తి వివాదాలు కానీ వివాదాలు కానీ పరిష్కరించుకునే అవకాశాలు కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధపడడం వ్యాయామాలు చేయడంతో పాటుగా మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు విద్యార్థులు కూడా కాలేజీలో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం చదవాలని తపడపె పెరగడం పోటీతత్వంతో చదవడంతో పాటుగా మంచి ఉత్తీర్ణతలు సాధించే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది ఉద్యోగంలో వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు స్త్రీలు కూడా గృహ సంబంధమైన విషయాల పట్ల ఆలోచనలు పెరుగుతాయి ఇంటిని అందంగా తీర్చిదిద్దగలుగుతారు ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు మీ మీద మీకు నమ్మకంతో పాటుగా ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో ఒడుదురుకులు చాలా శాతం తగ్గుతాయి ఆర్థిక ఎదుగుదల ముండి బకాయిల వసూలతో పాటుగా వ్యాపారంలో సొంత నిర్ణయాల వల్ల లాభాలు కూడా కనబడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది అయితే ఈ రాశివారు చంద్రశేఖర ఆష్టకాన్ని పారాయణం చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది విపరీతమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి మీ మీద నిందారోపణలు మీరు చేయని తప్పుకు నింద వేసే అవకాశాలు తప్పుడు మనుషుల వల్ల కానీ లేదా దొంగల వల్ల కానీ లేకపోతే కనుక మోసగాళ్ళ వల్ల కానీ మోసపోయే అవకాశాలు నమ్మక ద్రోహాలు అలాగే డబ్బులు ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మోసపోయే అవకాశాలు షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోయే అవకాశాలతో పాటుగా అప్పులిచ్చినా అరువులు ఇచ్చినా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనబడటం లేదు మట్టికి గొడవలకు దూరంగా ఉండడం మంచిది ఈరోజు కలహాలు కానీ గొడవలు కానీ పెరిగిపోవడం కుటుంబంలో వివాదాలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమికుల మధ్య అనుమానపు ఆలోచనలు లేదా బ్రేకప్స్ జరిగే అవకాశాలు చిన్న చిన్న మానసిక ఒత్తులు కనపడుతున్నాయి వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం అనవసరమైన వృధా వృధా ఖర్చులు ఖర్చు పెట్టడంతో పాటుగా దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడం ఆదాయం తగ్గడం ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టము అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము ఆన్లైన్ షాపింగ్లు చేయడము క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడడం వల్ల ధన నష్టము కనపడుతున్నాయి ఈరోజు వాహనాలు కానీ లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ లేదా కొన్ని రకాల స్థిరాస్తులు కానీ కొనడం అమ్మడం కూడా పెద్దగా లాభం కనబట్టలేదు వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది ప్రేమికులకి గొడవలు ఎక్కువగా కనపడుతున్నాయి రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ముఖ్యంగా మద్యపానం సేవించే వాళ్ళకి వ్యసన పురులకి కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి కోర్టు వివాదాల్లో వాయిదాలు పడే అవకాశాలు విరక్తి ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉద్యోగస్తులకి అవకాశం చేజారే పరిస్థితులు విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి ఆదాయపరంగా నష్టము అలాగే రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడము మొండి బకాయిలు వేధింపులు రుణాల తీరక ఇబ్బందులు కొత్త రుణాలు చేయడానికి అవకాశాలు లేకపోవడము లేదా బ్యాంకు రుణాల విషయాల్లో ఇబ్బందులు బ్యాంకు లావాదేవీలు వ్యవహారాలు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు వాగ్వివాదాలు అనవసరమైన ప్రయాణాలు కుటుంబం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంలో వ్యక్తులకు ఏదైనా ఒంట్లో బాగోకపోవడం వల్ల కానీ అనేక రకాల సమస్యల వల్ల కానీ మనశ్శాంతి లేకపోవడము చెడు వార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల ఇబ్బందులు సమయానికి వ్యాయామం చేయకపోవడం వల్ల మంచి ఆహారం తినకపోవడం వల్ల సమయానికి నిద్ర పట్టకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా కాలేజీల్లో గడవలు తోటి విద్యార్థులతో తగాదాలు ఇంట్లో సమస్యలు మనోవేదన అధికమవడము అలాగే కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా మీరు అనుకున్నటువంటి కోర్సులో జాయిన్ అవ్వడానికి కూడా సమస్యలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి శ్రమకదగ్గ ఫలితం లేకపోవడము మెంటల్ టెన్షన్ అధికమవడము ఉద్యోగ కార్యాలయాల్లో గుర్తింపు లేకపోవడంతో పాటుగా తోటి ఉద్యోగస్తులతో సమస్యలు కనపడుతున్నాయి స్త్రీలకి అనారోగ్య సమస్యలు కుటుంబంలో వివాదాలు ఇంట్లో గౌరవం లేకపోవడము మనశ్శాంతి లేకపోవడంతో పాటుగా శ్రమకు దగ్గ ఫలితం లేకపోవడము ఒత్తిడి పెరగడము కాలనొప్పులు నొప్పులు నొప్పులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆశించిన మేర లాభాలు కనపడకపోగా అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి కొత్త వ్యక్తులు నమ్మడం మంచిది కాదు అరువులు అవ్వడం ఈరోజు మంచిది కాదు మొండు బాకాయలు వసూలు వర్షయాల్లో ఇబ్బందులతో పాటుగా వ్యాపారంలో అనుకున్న స్థాయిలో వ్యాపారాలు సాగక ఆర్థిక ఇబ్బందులు అయితే మాత్రం కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా చిన్న చిన్న సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి సర్దుకుపోయే మనస్తత్వం లేకపోతే మాత్రం గొడవలు పెరిగిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి గొడవలు తగ్గించుకోండి కోపంగా మాట్లాడకండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి మీరు చేసేటటువంటి పొరుల వల్ల మీకే చెడ్డ పేరు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి టెన్షన్లు తగ్గించుకోండి అయితే వ్యాపారాన్ని మాత్రం బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు డబ్బులు సంపాదించడానికి కృషి చేస్తారు అనేక కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఏ పని ఎవరి చేత చేయించాలో ఆలోచించే పని చేయిస్తారు భార్య వల్ల భర్తకి భర్త వాళ్ళ భార్యకి ప్రేమ అభిమానము అన్యోన్యత కలిసొచ్చే అవకాశాలు కనపడుతాయి ఒకరికొకరికి సహకారం పరస్పర సహకారం అందుతుంది ముఖ్యంగా పరువుకి ప్రతిష్ఠతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు కోరుకున్నది సాధించడానికి బాగా తప్పన పడతారు ప్రశాంతంగా గడపాలని ఒంటరిగా కాలం గడపాలని ప్రయత్నం చేస్తారు ఆలయాలు దర్శనం చేయడం కానీ ఉద్యానవనాలు వెళ్ళడం కానీ ఫ్రెండ్స్తో లేదా స్నేహితులతో కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ విందు వినోదాలు పాల్గొనడం కానీ చేస్తారు నాట్యం మీద నృత్యం మీద సంగీతం మీద ఇష్టం పెరగడము సినిమాలు టీవీలు చూడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడంతో పాటుగా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త పుస్తకాలు చదవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు స్త్రీ పురుష వ్యామోహాలు ఎక్కువగా జ ఉండే అవకాశాలు పరస్పర శారీరక కోరికలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కలయికలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రేమికుల మధ్య కలయికలు భార్యాభర్తల మధ్య అనువంజన్యత పెరిగే అవకాశాలతో పాటుగా రాజకీయ నాయకులకు ప్రజలతో ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు బాగా అందరినీ ఆకట్టుకోగలుగుతారు మొక్కలు పండించాలని కానీ లేదా మొక్కలు నాటాలని కానీ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ కానీ పెరుగుతుంది కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆదాయం పెరుగుతుంది రుణాలు తీరతాయి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చాలా తాపత్రయపడతారు మంచి ఆహారాన్ని తీసుకుంటారు జీవనశైలిలో మార్పులు తెచ్చుకుంటారని చెప్పచ్చు విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో ముందరుగు వేసే అవకాశాలు అలాగే ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తులతోటి కలవడము అలాగే విద్యాపరంగా మార్పులు తీసుకురావడము మీకు ఉండేటటువంటి డౌట్లు క్లారిఫై చేసుకోవడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ముఖ్యమైన విషయాలన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగ కార్యాలయంలో పెండింగ్ వాళ్ళన్నీ కూడా మీకు పూర్తవుతాయి టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు పై అధికారుల యొక్క మరణ పొందగలుగుతారు స్త్రీలకు ఈరోజు ఆనందంగా సంతోషంగా కాలం గడిపే అవకాశాలతో పాటుగా వ్యాపారస్తులకు వ్యాపారంలో బ్రహ్మాండైనటువంటి లాభాలు కనబడుతున్నాయి ఈరోజు కొత్త కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసే వారికి లాభాలతో పాటుగా వ్యాపారానికి సంబంధించినటువంటి రుణాలు పొందే అవకాశాలు పెట్టుబడులు పెట్టే అవకాశాలు కొత్త కొత్త వ్యాపారాల్లో మంచి మంచి ఐడియాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు శుభప్రదంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ వారు శ్రీ రాజరాజేశ్వర రాష్ట్రాన్ని పారాయణం చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా వారి యొక్క ఫలితాలు దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ధర్మం కోసం న్యాయం కోసం బాగా పోరాడతారు గవర్నమెంట్ పరమైనటువంటి సబ్సిడీలు పొందగలుగుతారు ఆహార నియమాలు పాటిస్తారు మానసికంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు సంతృప్తిగా ఉంటారు ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు సినిమాలకి లేదా కొన్ని రకాల షికారులకి తిరిగే అవకాశాలు లోహ లోహాయంత్ర ఇనుము పరిశ్రమాలకి లాభాలు కొత్తగా మార్కెట్లో వచ్చినటువంటి వస్తువులు కొనుగోలు చేయడము షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల లాభాలు వడ్డీ తాకట వ్యాపారస్తులకు లాభాలతో పాటుగా ఎదుటివారిని ఆకర్షించుకునేలా మాట్లాడతారు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడంతో పాటుగా విదేశాలు వెళ్ళడానికి వేసాల అనుకూలతలు విదేశాల్లో గృహాలు కొనడం కానీ లేదా ఉద్యోగాలు సంపాదించడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వివాహం కాని వారికి వివాహ అవకాశాలతో పాటుగా గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలతలు కనపడుతున్నాయి విద్యుత్ వాహనాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడము ప్రతి సమస్య నుంచి బయటపడడానికి తెలివితేటలు ఉపయోగించడంతో పాటుగా మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా కష్టపడతారు అని చెప్పొచ్చు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అన్వేషిస్తారు అలాగే రుణాలు తీర్చడానికి బాగా ప్రయత్నం చేస్తారు కుటుంబంతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి మీరంటే గౌరవం కూడా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామాలు చేస్తారని చెప్పచ్చు మంచి ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు విజయం సాధించడము కొత్త కాలేజీ కొత్త కొత్త కాలేజీలో సీట్లు సంపాదించుకోవడంతో పాటుగా మీ విద్య విద్యా విషయంలో మార్పులు తెచ్చుకోవడము క్రమశిక్షణ బాగా కనపడుతుంది ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా అప్రయత్న కార్యసిద్ధి నూతన ఉద్యోగ అవకాశాలు అలాగే ఉద్యోగాల్లో మార్పులు అనుకూలించే అవకాశాలు ప్రమోషన్లు కనపడుతున్నాయి స్త్రీలకి రుచికరమైన వంటలు వండడం ద్వారా అందరినీ మెప్పించుకోగలుగుతారు ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు అనుకున్న వ్యక్తులతో కలుస్తారు కోరినటువంటి కోరికలు తీర్చుకోగలుగుతారు వస్తువులు కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి నష్టాలు భర్తీ అవుతాయి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి మొండి బకాయలు వసూలు అవుతాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు నవమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి మంచి మంచి అవకాశాలు వదులుకునే అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మనసులో బాధ ఎక్కువగా ఉండడము ఎవరితో మీ బాధ చెప్పుకోవాలో తెలియకపోవడము జీవితం ఎప్పుడు మారుతుందా అనే పరిస్థితులు వ్యత దరక్తి ఆలోచనలు మెంటల్ టెన్షన్లు మనోబేదన అధికమవడము మాట్లాడకూడని మాటలు మాట్లాడడము మాట తడబాటు అలాగే నోరు జారడం వల్ల మాట జారడం వల్ల సమస్యలు కొడుతెచ్చుకోవడము కోపంగా మాట్లాడడం వల్ల ప్రేమికులకు దూరం అవడంతో పాటుగా మిస్అండర్స్టాండింగ్లు అపార్థాలు బాగా కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమికులు విడిపోయే అవకాశాలు కుటుంబంలో కలహాలు స్నేహితులతోటి ఇబ్బందులు ముఖ్యంగా బంధువులతోటి విరోధాలు చివరిదాకా వచ్చిన వివాహ సంబంధాలు వెనక్కి వెళ్లడము విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు మాట పట్టింపులు అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు ప్రాపర్టీస్ కొనేటప్పుడు నష్టపోయే అవకాశాలు కోర్టు వివాదాల ఇబ్బందులతో పాటుగా క్రయ విక్రయాలలో నష్టాలు కనపడుతున్నాయి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బందులు వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు కొంతమందిని అతిగా నమ్మడం వల్ల నష్టంతో పాటుగా స్త్రీ పురుష వ్యామోహాలు వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి ఎదుటివారి మీద ఈర్ష్యాద్వేషం పెంచుకుంటారని చెప్పచ్చు కుటుంబంతో ఎక్కువగా కాలం గడుపుతామన్నా కుదరని పరిస్థితులు ప్రేమించిన వ్యక్తులు దూరం అవడము రాత కోతల వ్యవహారాలు ఉన్న అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు వివాదాస్పద అంశాల వల్ల మనశ్శాంతి లేకపోవడము అనారోగ్య సమస్యలు వాహనపరంగా ఇబ్బందులు వాహనాలు చెడిపోయే అవకాశాలు గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయించుకోవడం కోసం పెట్టుబడులు పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి ఈరోజు విపరీతమైన ఖర్చుల వల్ల ఆదాయం తగ్గే అవకాశాలు అలాగే రుణ బాధలు పెరిగే అవకాశాలతో పాటుగా కుటుంబంలో విపరీత ఖర్చులు పెరిగే అవకాశాలు ఆరోగ్యపరంగా సమస్యలు కనపడుతున్నాయి ఈరోజు మెడిటేషన్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి సమయానికి ఆహారం తినండి నిద్రపోవడానికి సమయానికి ఎక్కువగా వీక్షించండి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది గుర్తు లేకపోవడము టెన్షన్లు అధికంగా ఉండడము భవిష్యత్తులో రాబోయే ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవ్వడానికి శ్రద్ధ పెట్టడము ప్రాజెక్టు వర్క్ లేట్ అయ్యి లేట్ అవ్వడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మీరు చేసే ఉద్యోగాల్లో అధిక ఇబ్బందులు మెంటల్ టెన్షన్లు పని ఒత్తులు ఎదికపోవడంతో పాటుగా ఆలస్యంగా ఉద్యోగ కార్యాలయానికి వెళ్ళడం వల్ల ఇబ్బందులు ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి స్త్రీలకి బంధువులతో కానీ ఆడబడుతులతో కానీ సమస్యలు భర్తతోటి చిన్న చిన్న అనుమానపు ఆలోచనలు మెంటల్ టెన్షన్లు వస్తువులు చెడిపోయే అవకాశాలు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు ధన నష్టం కనపడుతోంది నమ్మక ద్రోహాలు అరువులు ఇవ్వడం వల్ల నష్టాలు కూడా కనపడుతున్నాయి ఈరోజు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యాపారం చేయవలసిన అవసరం కనపడుతోంది అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు మంత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అష్టమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈ రోజు ఈ రాశి వారికి పెత్తండవాదం చేయడం మాత్రం మంచిది కాదు ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి సమస్యలు అధికమవుతున్నాయి ఆర్థిక నష్టాలు మనసు పాడవడము మెంటల్ టెన్షన్లు ఏ పని సజావుగా సాగకపోవడము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము కొన్ని రకాల ప్రయోగాలు సఫలీకృతం అవ్వకపోవడము అనారోగ్య సమస్యలు వేధించడంతో పాటుగా దీర్ఘకాలిక రకాల ఇబ్బందులు చిన్న చిన్న వాహన ప్రమాదాలు అనుకున్న లక్ష్యాలు సాధించలేక ఇబ్బందులు ఒంటరిగా ఉండాలనేటటువంటి తపన కొన్ని కొన్ని పనులు ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఆ పని సజ్జ్గా సాగకపోవడము దాంపత్య జీవితంలో సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు ప్రేమికులకు విడిపోయే అవకాశాలతో పాటుగా స్నేహితుల మధ్య సమస్యలు పార్ట్నర్షిప్ వ్యాపారాలు నష్టాలతో పాటుగా మిత్రత్వాలు పాడయ్యే అవకాశాలు ఇష్టమైన వారిని దూరం చేసుకునే అవకాశాలు ఈ మాట తీరు బాగుండక కానీ కోపంగా మాట్లాడడం వల్ల కానీ ప్రేమించిన వ్యక్తులు కావలసిన వారు దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా మీ మీద అపార్థం పెంచుకునే అవకాశాలు మిస్అండర్స్టాండింగ్లు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పచ్చు స్త్రీలకి పిల్లలతోటి భర్తతోటి అనవసరమైనటువంటి వాగ్ వివాదాలు కనపడుతున్నాయి ముఖ్యంగా మందబుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడము చురుకుతనం తగ్గడంతో పాటుగా పరులు వాయిదా వేసే తత్వము అలాగే కొంచెం మానసిక అశాంతి కి కనపడుతుందని చెప్పచ్చు ఈరోజు విపరీతమైనటువంటి ఖర్చులు దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు అవడము అనవసరమైనటువంటి ఖర్చులు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము ఆన్లైన్ షాపింగ్ల వల్ల క్రెడిట్ కార్డు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతున్నాయి కొత్తగా రుణాలు చేయవలసిన పరిస్థితులు రుణాలు తీరక ఇబ్బందులు రుణపరమైన సమస్యలు బ్యాంకు రుణాల ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కుటుంబం వల్ల ఖర్చులు కుటుంబంలో సమస్యలు అధికమవడము కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం జరిగే అవకాశాలు ప్రయాణాలు ఆకస్మిక ప్రయాణాలు దూర ప్రయాణాల్లో ప్రమాదాలు విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు హాస్పిటల్కి వెళ్లవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా అనేక రకాల సమస్యలు మెంటల్ టెన్షన్లు చదువుపట్ల శ్రద్ధ లేకపోవడము కాన్సన్ కాన్సన్ట్రేషన్ తక్కువ అవడము అలాగే చదివేటప్పుడు మనస్సు సరిగ్గా కంట్రోల్ లేకపోవడము జరిగే అవకాశాలు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉద్యోగ ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో మనశ్శాంతి లేకపోవడము టెన్షన్లు పెరగడము ఒత్తిడి పెరగడము శ్రమకు దగ్గర ఫలితం లేకపోవడము సరైన ఎదుగుదల లేకపోవడము కనపడుతున్నాయి స్త్రీలకి కొన్ని రకాల ఈర్ష్య ద్వేషం అసూయుల వల్ల కొంతమంది మీ మీద నిందలు వేయడం వల్ల ఇబ్బందులు అనుమానపు ఆలోచనలు మెంటల్ టెన్షన్లు కుటుంబంలో కలహాలు మీ మీద కొంచెం ఒత్తిడి పడే అవకాశము కనపడుతుంది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అనుకున్న ప్రణాళికలు సరిగ్గా అమలు లేకపోవడము సరిగ్గా ఆదాయం రాకపోవడము మొండి బకాయలు వేధింపులు సమయాన్ని డబ్బుల చేతికి అందక పెట్టుబడులు పెట్టలేని పరిస్థితులు చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కనపడుతూ ఉన్నాయి ఈరోజు ఈ రాశివారు వారు శ్రీ శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళిపో దర్శనం ఈ రోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా ఆనందదాయకంగా కనపడుతోంది ముఖ్యమైన వ్యక్తులు మీకు కలయిక ఆనందాన్ని ఇస్తుంది ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు వివాహం కోసం ప్రయత్నం చేస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుటుంబంలో గొడవలు తగ్గడము విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడము బకాయిలు వసూలు చేసుకునే అవకాశాలు సమయానికి డబ్బులు చేతికి అందడంతో పాటుగా చేసేటటువంటి పని శ్రద్ధగా చేస్తారు మీలో ముఖ్యంగా పట్టుదల పెరుగుతుంది సమయానికి అనుగుణ పనులు పూర్తి చేసేదాకా నిద్రపోరని చెప్పొచ్చు సాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం శుభకార్యాలు నిర్వహించడం మీ ఇంట్లో శుభకార్యాలు జరగడంతో పాటుగా స్థిరాస్తులు కొనడం కానీ విద్యుత్ వాహనాలు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి గృహాలు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూడదు గృహ నిర్మాణ పనులు కలిసి రావడంతో పాటుగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభము కొత్తగా వ్యాపారం కానీ లేదా కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలనుకున్న లాభాలు కనపడుతున్నాయి సంతృప్తికరంగా జీవిస్తారు ఈరోజు సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తారు అలాగే పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ ఆలయాలు కానీ దర్శనం చేసే అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమికులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది గొడవలు తగ్గుతాయి కుటుంబంతో సఖ్యత కనపడుతోంది వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులకి వివాహ అనుకూలతలు కనపడుతున్నాయి ఈరోజు విశేషంగా ధనప్రాప్తి దాచుకున్న డబ్బులు వృద్ధవడము మంచి మంచి ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడము మీరు ఇష్టమైనటువంటి సెల్ఫోన్లు కానీ కొన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ గృహోపకరణ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి రుణాలు తీరే అవకాశం కనపడుతుంది కొత్తగా రుణాలు ప్రయత్నం చేసే వారికి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కుటుంబం వల్ల ఆనందము కుటుంబంతో సంతోషము కుటుంబంతో ప్రయాణాలు కూడా కనపడుతున్నాయి విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మంచి ఆహారాన్ని తీసుకోవడం సమయానికి నిద్రపోవడంతో పాటుగా టెన్షన్లు తగ్గించుకోవడానికి వ్యాయామాలు చేయడం కానీ మెడిటేషన్ కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేయడము సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటుగా మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకూలిస్తాయి ఉద్యోగాల్లో సమయానికి అనుకున్న పలు పూర్తవుతాయి స్త్రీలకు ఇరుగుపరుగు వారితో సఖ్యత కుటుంబాల వివాదాలు పరిష్కారం అవ్వడము భర్తతోటి పిల్లలతోటి ఆనందంగా కాలం గడపడం పుట్టిన నుంచి శుభవార్త ఉండడంతో పాటుగా వస్తు వస్త్రప్రాప్తి కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారంలో సంతృప్తికరంగా కనపడుతోంది కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే వారికి లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి ఈరోజు ఈ రాశి వారు శ్రీదేవి అపరాధ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు సష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది మీలో ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది ఇటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు చేసేటటువంటి పని ఇష్టంగా ప్రేమగా ఆ పని పూర్తవ్వాలని చేస్తారు కొత్త వస్త్రాలు కానీ బంగారం ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి అనేక కొత్త విషయాలు తెలుసుకోవడము కొత్త ప్రాంతాలు తిరగడము కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడము ఫ్రెండ్స్తోటి సరదాగా కాలం గడపడంతో పాటుగా ప్రేమికులతో కలయిక భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఆస్తి వివాదాలు పరిష్కారము కోర్టు వివాదాలు అనుకూలతలు కనపడుతున్నాయి మీ నీతి నిజాయితీ వల్ల మంచి అవకాశాలు మీకు వస్తాయని చెప్పొచ్చు మీలో శ్రమించే తత్వం బ్రహ్మాండంగా పెరుగుతుంది మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు సమాజ సేవ ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారు ఈరోజు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు వేసాలు అనుకూలించే అవకాశాలు అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు కూడా కనపడుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగాలు మారాలనుకున్నా లేదా ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసే అనుకూలతలు ఉన్నాయి బ్యాంకు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు విలువైన వస్తువులు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆదాయం సంపాదించడానికి బాగా తాపత్రయపడతారు డబ్బుల్ని మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కొత్త రుణాలు కూడా మంజూరు అవుతాయి మీకు కుటుంబంలో సౌఖ్యము ఆనందము మీ వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరగడంతో పాటుగా కుటుంబంలో మీరంటే బాగా గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం బాగుపడే అవకాశాలు దీర్ఘకార్య రోగాలు తగ్గే అవకాశాలు అలాగే వ్యాయామాలు చేసేటటువంటి అనుకూలతలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మంచి అవకాశాలు మంచి మీటింగ్లో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలు తగ్గడము మెంటల్ టెన్షన్లు తగ్గడము ఒత్తిడి తగ్గడంతో పాటుగా మీ మీద గౌరవం పెరుగుతుందని చెప్పచ్చు కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోగలుగుతారు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బ్రహ్మాండమైన లబ్ధి లాభము ఆదాయం కనబడుతుంది పార్టనర్షిప్ వ్యాపారస్తులు కూడా లాభాలు కనపడుతున్నాయి ఈరోజు ఉదయం నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలతో అంతా కూడా గడిచే అవకాశం వ్యాపారస్తులు కనపడుతోంది అయితే ఈ రాశివారు మంగళాష్టకాన్ని పారాయణం చేసుకున్నా దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండమైన అనుకూలంగా కనపడుతోంది భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారని చెప్పొచ్చు మంచి పెట్టుబడులు పెట్టడం గృహాలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ పొలాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఇంట్లో పెద్దవాళ్లతోటి ఆనందంగా గడపడం ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడము కోర్టులో విజయం పొందడంతో పాటుగా విదేశీ ప్రయత్నాలు ప్రయాణాలు కలిసి రావడమే కాకుండా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహయోగ్యత సంతాన అనుకూలతలు విదేశీయానాలు కనపడుతూ ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు శారీరక బలం పెరగడము మిమ్మల్ని ప్రేమించే వారితో ఆనందంగా గడపడంతో పాటుగా ఇంటిని సంతానాన్ని పట్టించుకుంటారు అని చెప్పొచ్చు కాకపోతే మీలో కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం కనపడుతుంది మిత్రులు కూడా శత్రువులు అవ్వడం నరదిష్టి నరహల బాగా కనపడుతున్నాయి చేసేటటువంటి పని ఇష్టంగా చేయకపోతే మాత్రం ఇబ్బందులు కనపడుతున్నాయి వస్తువులు పాడవడం కానీ ఖరీదైన వస్తువులు చెడిపోవడం కానీ ఎలక్ట్రానిక్ విద్యుత్ వస్తువులు పాడవడం వల్ల కానీ వాహనాలు చెడిపోవడం వల్ల కానీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు కొత్త పుస్తకాలు చదువుకుంటారని చెప్పచ్చు మీరు ఆ నీతి నిజాయితీ మీకు బ్రహ్మాండంగా పెరుగుతాయి కానీ కొంతమంది దాన్ని అవమానించే అవకాశాలు కనపడుతున్నాయి వృత్తిపట్ల అంకితభావాన్ని అయితే కలిగి ఉంటారు చేసే పనిని ఇష్టంతో చేస్తారు ఇతరుల యొక్క లోపాలు మాత్రం ఎత్తి చూపడానికి ప్రయత్నం చేయకండి గొడవలు కనపడుతున్నాయి ఎవరితోటి కూడా వాగ్ వివాదాలు పెట్టుకోకూడదు ఈరోజు మీకు సంబంధం లేనటువంటి వ్యక్తులతో నోరు జారడం వల్ల మాట జారడం వల్ల గొడవలు తగాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి తగ్గడంతో పాటుగా అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడం పాటుగా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవ్వడం తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు రుణాలు తీసుకునే అవకాశాలు కుటుంబంలో ఖర్చులు పెట్టే అవకాశాలు కుటుంబంతో ప్రయాణాలు కుటుంబం వల్ల అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనపడుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టలేకపోవడం వల్ల మంచి ఆహారం సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది ఈరోజు భవిష్యత్తు గురించి టెన్షన్ కనపడుతోంది ఉద్యోగస్తులు కూడా బాధ్యతలు మీద పడడం వల్ల ఇబ్బందులు ఉద్యోగపరంగా అనిశ్చితి ఉద్యోగం పోయే పోయే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా భర్తతోటి వ్యామోహాలు లేదా కుటుంబంలో అనవసరమైనటువంటి స్పర్ధలు మానసిక అశాంతి చిన్న చిన్న విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో మంచి అవకాశాలు పోగొట్టుకోవడము ఆదాయం కన్నా నష్టం ఎక్కువ అవడము అలాగే చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం లాంటి పరి పరిహారాలు కనపడుతున్నాయి ఈరోజు సాయంకాలం సమయంలో మాత్రం స్వల్ప లాభాలు అయితే వ్యాపారస్తులకు ఉంటాయి అయితే ఈ రాశివారు శివాస్తగాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి ప్రేమ వ్యవహార వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కుటుంబంలో చికాకులు మనశ్శాంతి లేకపోవడము ఇంట్లో ఖర్చులు అధికమవడము అనారోగ్య సమస్యల వల్ల దీర్ఘకాలిక రోగాల ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడడము శారీరక సౌందర్యానికి సంబంధించి అసంతృప్తి పరపురుష పరస్త్రీ వ్యామోహాలు వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు అలాగే ఇతరుల ద్వారా చేయించుకునే పరిస్థితులు సమాజంలో ఉన్నటువంటి గౌరవం తగ్గే అవకాశాలతో పాటుగా కొత్త వ్యక్తుల వల్ల మోసాలు నమ్మక ద్రోహాలు తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు రాంగ్ నిర్ణయాలు కనపడుతున్నాయి ఈరోజు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి ముఖ్యంగా అరువులో ఒప్పులు ఇవ్వకండి షూర్టీ సంతకాలు పెట్టకండి ఓర్పు సహనం లేకపోవడం వల్ల సమస్యలు కఠినంగా శ్రమించిన అనుకున్నది సాధించలేక ఇబ్బందులు అనుకున్న పనులన్నీ సజావుగా సాగకపోవడము అలాగే కొన్ని మీలో ఉండేటటువంటి సమస్యలు బయటకు తెలియడం వల్ల సమస్యలతో పాటుగా విద్యార్థులు కూడా కొన్ని రకాల బాధలు మనశ్శాంతి లేకపోవడం కనపడుతుంది మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడడం కానీ కోపడడం కానీ కుటుంబంలో గొడవలు రావడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా మీరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల రోగాలు బాలయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి చేతిలో మీకు బాగా కడుక్కోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈరోజు వస్తువులు కొన్నా వస్త్రాలు కొన్నా బంగారం కొన్నా ఖరీదైన వస్తువులు వాహనాలు కొన్నా కూడా నష్టపోయే అవకాశాలు దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు విపరీతమైనటువంటి ఖర్చులు కనపడుతున్నాయి కుటుంబం వల్ల ఖర్చులు మీ డబ్బు మీరు సంపాదించిన డబ్బులు ఇతరులకు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి కొత్తగా రుణాలు చేయవలసి రావడము రుణ బాధల నుంచి బయటపడలేకపోవడము కుటుంబంలో సౌఖ్యం లేకపోవడం శుభకార్యాలు ఆగిపోవడంతో పాటుగా అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు సరైన సమయానికి సరైన ఆహారం తినలేని పరిస్థితులు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపించడము చదువు పట్ల అశ్రద్ధ వహించడంతో పాటుగా కాలక్షేపం పనులు చేసే అవకాశాలు టైం వేస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయంలో బాధ్యతలు ఒత్తిళ్లు పెరగడం వల్ల టెన్షన్లు ఏ పని సజావుగా సాగక మనశ్శాంతి లేకపోవడము పై అధికారుల యొక్క ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతోటి ఇబ్బందులు కుటుంబంలో అనవసరమైనటువంటి మనస్పర్ధలు ఇరుగు పొరుగు వివాదాలు అనేక రకాల మానసిక ఒత్తుళ్లు కనపడుతున్నాయి వ్యాపారస్తులు కూడా వడ్డీ తాకట వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడము మొండి బకాయలు వేధింపులతో పాటుగా ఈరోజు ఆర్థికంగా సరైనటువంటి సమయానికి డబ్బులు చేతికి అందక డబ్బులు రొటేషన్ ఒక వ్యాపారంలో అంత అంత మాత్రమైన లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశివారు శ్రీ అష్టకాన్ని పారాయణం చేసుకున్న దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా మీకు ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తామో లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ము మరొక ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఈరోజు సోమవారం కాబట్టి ఈశ్వరుడికి కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే కనుక మీరు మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఏ రకంగా ఈశ్వరుడికి పూజ చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టడం జరిగింది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక ఈశ్వరుడికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది పొద్దున్నే లేచి స్నానం చేసి మీ పూజా మందిరంలో కూర్చుని ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేతులతో శివుడికి ఈరోజు పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా కూడా అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవడమే కాకుండా లాభదాయకంగా ఉండడమే కాకుండా ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రాక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతునే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగులు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండోది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు